टीडीपी जनसेन ऐक्यता चंद्रबाबु नायडु पवन कल्याण गारी नायकत्वं మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. ఈరోజు అనంతపురం అర్బన్ లో అనంతపురం టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్దలు ప్రభాకర్ చౌదరి గారి నాయకత్వంలో ఈరోజు బాబు గారికి తోడుగా మేము సైతం అనే కార్యక్రమానికి ఈరోజు జనసేన పార్టీ తరపు నుంచి మద్దతుగా సంఘీ భావంగా ఇక్కడ జనసేన నాయకులు ఏతనం కానీ జనసేన కార్యకర్తలు ఏతనం కానీ టీడీపీ కార్యకర్తలు ఏతనం కానీ రావడం జరిగిందండి. మీరు చూస్తున్నారు రాష్ట్రంలో ఈ జగన్ పాలనలో ఈ జగన్ రెడ్డి పాలనలో అక్రమ అరెస్టులు అయితేనేమో కానీ అన్యాయాలు అయితేనేమో కానీ దౌర్జన్యాలు అయితేనేమో కానీ ముందుకెళ్ళిన తరుణంలో రాష్ట్రానికి మంచి రోజులు రావాలి, రాష్ట్రం ముందుకెళ్ళాలి, రాబోయే ప్రభుత్వం జనసేన టీడీపీ ప్రభుత్వం రావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే కానీ ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళిన తరుణంలో ప్రతి ఒక్కరు టీడీపీ కార్యకర్తలు అయితే కానీ జనసేన కార్యకర్తలు అయితే కలిసి పనిచేసుకొని ముందుకెళ్తామని చెప్పి కూడా మీ అందరూ తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ప్రభుత్వం మాది, ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో మంచి రోజులు వస్తాయి, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇక్కడ ప్రభాకర్ చౌదరి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరి నాయకత్వంలో రాష్ట్రం ముందుకెళ్తుందని కూడా మీకు తెలియజేసుకుంటూ ఏ కార్యకర్తకి ఇబ్బంది ఉన్నా ఏ నాయకులకు ఇబ్బంది ఉన్నా ప్రతి ఒక్కరి మేమంతా అనంతపురం జిల్లా నుంచి ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మీ అందరూ తెలియజేసుకుంటున్నారు. పెట్టండి అన్న, ఇప్పుడు చూస్తున్నారు కదా పెడతానే ఉన్నారు. మొన్న మా పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్ వెళ్తే వైజాగ్లో బయటకు రాలేని పరిస్థితి, మొన్నటి మొన్న మాకు పిఎస్సీ సమావేశం ఉంటే కూడా మా నాయకుడు రోడ్డు మీద పరిస్థితి ఎవరికి ఎటువంటి పరిస్థితుల్లో భయపడే తరుణమే లేదు. ఖచ్చితంగా పార్టీని అన్ని పార్టీలను ముందుకు తీసుకెళ్తాము. ఖచ్చితంగా జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని దింపి ఖచ్చితంగా టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని జెండా ఎగరేసేలా కూడా మేమందరము ప్రయత్నిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇకాలం 4 గంటలకి సప్తగిరి సర్కిల్ దగ్గర నుంచి క్లాక్ టవర్ అక్కడ నుంచి ఎన్టీఆర్ దగ్గర వరకు అన్ని పార్టీల యొక్క సహకారంతో వివిధ ప్రజా సంఘాలు కుల మత వర్గాలకు అతీతంగా పెద్ద ఎత్తున ఈ సంఘీభావ ర్యాలీ ఏర్పాటు చేసి ఆ యొక్క కార్యక్రమం ముగిస్తున్నాం. ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ప్రజలు కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయాల్సిందిగా జనసేన వాళ్ళని కూడా నేను ప్రత్యక్షం కూడా ఆహ్వానించడమైంది. అందరూ కూడా కలిసికట్టుగా ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలని చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ని నిరసిద్దాం, దాన్ని ఈ ప్రభుత్వం యొక్క దృశ్యాలను ఎండగడదాం. ఎన్టీఆర్ విగ్రహం దగ్గర సభ కూడా ఉంటుంది, అక్కడ అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరచు. ఓకే, మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఎవరైతే చంద్రబాబు నాయుడు ఏదైతే అక్రమ అరెస్ట్ నిరసనగా బాబుకు తోడుగా ఏదైతే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే కార్యక్రమం చేపట్టారో జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ అనంతపురం అర్బన్ నందు ఈ కార్యక్రమంలో మేమందరం పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ను వ్యతిరేకిస్తున్నాం, రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచక పాలన తరం కొట్టే రకంగా జనసేన ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సంపూర్ణ మద్దతు ప్రకటించారో ఆయన ప్రకటించిన మద్దతుగా జనసైనికులందరూ కూడా తెలుగుదేశం పార్టీ కలిగితో మేమందరూ పార్టీ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఏదైతే రాబో రోజుల్లో అరాచక పాలన తరమేసి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం స్థాపించడమే జనసేన లక్ష్యంగా మేమందరం ముందుకెళ్తామని తెలియజేసుకుంటాం. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు కారణంగా ఈరోజు అనంతపురంలో మేము సైతం జనసేన మద్దతుతో టీడీపీ కార్యకర్తలతో సహా మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఈ అక్రమ అరెస్టులు ఆయన మానుకోవాలి జగన్ గారు, మీకే ఇది ప్రజలు అందరూ గమనిస్తూ ఉన్నారు. 2024లో మీకు ఖచ్చితంగా ఓటు మీకు సవిశ్వ చూసింది బాబా ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ నా బాబు గారికి మద్దతుగా తెలపాల్సిందిగా కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారిని కచ్చపూరితంగా అరెస్ట్ చేయించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి పోగాలం వచ్చింది కాబట్టి ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి చిటికెన వేల మీద ఎంటుక కూడా పీకలేడని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ రెండు కలిపి రాబోయే 24లో విజయం సాధిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి నువ్వు సింహము సింగిల్గా వస్తాడని అంటున్నారు, సింహంకి మానవత్వం ఉండదు, క్రూర జంతువు, ఆ జంతువుని శ్రీశైలం అడవులకి తరిమేయడానికి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై జనసేన, జై తెలుగుదేశం.